భారత్ మాతాకి, భారత్ మాతాకి జై సీతారాం, జై సీతారాం. ధర్మలకి విచ్చేసిన జాతీయ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి టీకే అరుణ గారు, నిజామాబాద్ శాసనసభ్యులు పెద్దలు ధర్మాల సత్యనారాయణ గుప్త గారు, ఆరు శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ కన్వీనర్ కత్త కుమార గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, తోటి కార్యకర్త సోదరులందరికీ, దర్పల్లిలో ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా సోదర సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మాకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, దినేష్ ఒక్కటే ఎమ్మెల్యే పరిచయం చేశాడు కర్నూలు అని, ఒక ఆయన కర్నూలు ఇంకొక ఆయన కుబేరుడు. నేను ఆ ఎలక్షన్ ఇద్దరే చూసుకోవాలి. భారతీయ జనతా పార్టీ మన ప్రాంతంలో చాలా బలం పుంజుకుంది. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, మొన్నటి దాకా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తోటి సమానంగా మన పార్లమెంట్లో మనం ఓట్లు వచ్చినాయి. ఇక ఇప్పుడైతే ఇది పార్లమెంట్ ఎన్నిక, ఇది నరేంద్ర మోడీ ఎన్నిక. మోడీ ఎన్నికలకి పార్టీలకి సంబంధం లేదు, భక్తికి రాముడితోనే సంబంధం. పార్లమెంట్ ఎన్నికలంటే మోడీతోనే సంబంధం. ఇది కాంగ్రెస్ వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి మోడీ చూసి అరవింద్కేకు కొట్టి అలా, మోడీ చూసి అరవింద్కేకు నీకెత్తారు అంత అంకుల్, మోడీ చూసి అరవింద్కేస్తారు. ఇక ఇది మనకు ఎక్కువ ఇంపార్టెంట్ ఎన్నికలు, సీరియస్ ఎన్నికలు, దేశ భద్రత కోసం జరిగే ఎన్నికలు, ధర్మ సంరక్షణ కోసం జరిగే ఎన్నికలు. రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ కశ్మీర్లో ఏ రకంగా హిందూ పండితులని, కశ్మీర్ పండితులని ఊతపోత కోసంలో ఒక మహిళని, అది కటింగ్ మిషన్ ఉండదు కదా, కట్టె కటింగ్ మిషన్ల నిలువల కోసేసిన ఒక మహిళని, హిందూ మహిళని. ఇది కాంగ్రెస్ హయాంలో 400,000 మంది పండితులని కశ్మీర్ వెళ్ళి పారదొలిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఆగిందనుకుంటున్నారా? నిన్నగాక మొన్న 10 రోజులుగానే వెస్ట్ బెంగాల్ షాబుద్దిలో వాళ్ళ పేరు షాజహాన్ అనే బిఎంసి నాయకుడు సందేశ్ ఖాళీ అన్న ఒక ప్రాంతంలో టిఎంసి ప్రభుత్వం, తుర్కోలేని నెత్తి మీద కూర్చోబెట్టుకున్న ప్రభుత్వం అక్కడ హిందూ మహిళలని సామూహికంగా పోలీసులు సూడంగా మానభంగం చేసిన షాజహాన్ మనుషులందరూ, టిఎంసి కార్యకర్తలు అందరూ. ఇది ఎక్కువ రోజులు కాదే, ఇది ఫిబ్రవరి మాసం ఈ మాసం అయింది. బంగ్లాదేశ్కి వెళ్ళి బెంగాల్ వచ్చింది, పాకిస్తాన్కి వెళ్ళి కశ్మీర్కి ఎప్పుడో వచ్చింది. నరేంద్ర మోడీ లేకపోతే ఇటువంటి అజాయింత్యాలు దర్పల్లికి కూడా వస్తాయి.
ధర్మాన్ని కాపాడుతున్నాడు నరేంద్ర మోడీ. కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వం దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా బలపడతా ఉన్నది. అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే నరేంద్ర మోడీ గారికి సమయం సరిపోదు. ఈయన మహిళలు కూర్చొని ఇక్కడ పెద్ద సంఖ్యలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నడుపుతారు. వాళ్ళకి 6,300 కోట్ల రుణాలు నిజామాబాద్ పార్లమెంట్ లో ఇలా గ్రూపులకు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ కి 10 నుంచి 15 లక్షల మధ్యలో సగటున ఉన్నది. సిరికొండ మండలం ఒక్క మండలంలో 104 కోట్ల రూపాయల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి రుణాలు ఉన్నాయి. ఆ రుణాల మీద ఇంట్రెస్ట్ సబ్సిడీ 5% సబ్సిడీ మోదీ ఇస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం 4% ఇస్తలేదు. అందరినీ పావుబావం చేస్తలేదు. ఈ లోన్ మొత్తం నరేంద్ర మోడీ గారు ఇచ్చేది. 80,000 మందికి మహిళలకి ఉజ్వల కనెక్షన్ నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నాయి. 41,000 స్వనిధి చిరు వ్యాపారులు వాళ్ళకి స్వనిధి లోన్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అందుతుంది. 7 లక్షల దాకా ఆయుష్మాన్ భారత్ పథకంలో 5 లక్షల ఆరోగ్య బీమా నిజామాబాద్ పార్లమెంట్ 7 లక్షల మందికి ఉన్నాయి. 6.5 లక్షల మహిళలకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనల జీవన బీమా కేవలం 450 రూపాయలకు ఉన్నాయి. ఉజ్వల కనెక్షన్ల 400 రూపాయల సబ్సిడీతోటి 80,000 కనెక్షన్ల సిలిండర్లు వస్తా ఉన్నాయి. ఇటువంటి యువకులకి 2,300 కోట్ల ముద్ర రుణాలు నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నాయి. 400 కోట్లు మన ప్రియతమ కవిత కుండలు వచ్చాయి. 1,900 కోట్లు వేల సంఖ్యలో నేషనల్ పనులవుతుంది. వేల కోట్ల నిధులతోటి రైల్వే లైన్లు అయితే ఉన్నాయి. 70 గ్రామాలకు గ్రామీణ సడక్ యోజన కార్యక్రమాలు చేసినాం. 2 కేంద్రీయ విద్యాలయాలు ఒకటి ప్రారంభం అయిపోయింది నిజామాబాద్, ఇంకోటి బోధనలో వచ్చే సంవత్సరం అయిపోతుంది. ఈ రకంగా చెప్పుకుంటా పోతా ఉంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిస్థితి ఉన్నది. ఇక దేశవ్యాప్తంగా 100,000 కోట్ల రూపాయల పనులు జరుగుతా ఉన్నాయి. 3 లక్షల కిసాన్ సమ్మాన్ నిధి ఉన్నది మన నిజామాబాద్ నియోజకవర్గంలో. 19,000 రూపాయలు ఫర్టిలైజర్ల మీద యూరియాల మీద ఎకరానికి ప్రతి రైతుకి సబ్సిడీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ప్రతి సంవత్సరం వరి మీద MSP పెంచుతున్నాడు. ఇవన్నీ చేసుకుంటా రైతుల కోసం, మహిళల కోసం, యువత కోసం ఇవన్నీ చేసుకుంటా మనకి ధర్మాన్ని కూడా కాపాడి రాముడిని కూడా చేతులతో పట్టుకొచ్చి బాలరాముని తీసుకొచ్చి అయోధ్యలో కూర్చోబెట్టినట్టు నాకు తెలుసు. మనకి ఫ్రీ రాషన్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. సిక్కు లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నారు. మొత్తం రాషన్ ఫ్రీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఇంకా 5 సంవత్సరాలు ఇస్తారని మొన్న హైదరాబాద్ లో చెప్పిన అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీ ఏమే గ్యారంటీ ఏమే గృహలక్ష్మి ధనలక్ష్మి మహాలక్ష్మి ఏమే వస్తుంటే పెరగలే పోలందరినీ ఇచ్చేసిండు. మహిళలకు ఉన్నదో ఉంటుందో వ్యక్తిగా తెలియదు. అంటే నిర్మోహమాటంగా సిగ్గుమాలిన తనానికి
పరాకాష్ఠ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు. కేంద్రంలో అంట రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనంట గ్యారంటీలు ఇస్తారట, లేకపోతే ఆయన ఇయ్యడట. అంటే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలకి గ్యారంటీ లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్లమ్మ ఎట్టి పరిస్థితుల నరేంద్ర మోడీ గారిని మనం పెద్ద మెజారిటీ తోటి గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఈసారి 400 సీట్లు మనం ఇచ్చి మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత ఉన్నది, ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో రోజుకు పట్టణంలో సీరియల్ పాంప్లాస్ లో ఉన్నా సీరియల్ బ్లాస్ట్ అవుతుండే కదా. మన హైదరాబాద్ లో కూడా గోకుల చాట్ల లుంబిని పార్కుల సీరియల్ బాంబ్లాస్ట్ అయినాయా? 100 అమాయక బాలకీలు చచ్చిపోయినరా? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి 10 ఇచ్చినది ఒక్క బాంబ్లాస్ట్ వచ్చి అయిందా? అయిందా? ఒక్కసారి పుల్వామా 40 సైనికుల్ని చంపితే మన ఫ్లైట్లు పాకిస్తాన్ లకు సొచ్చినాయా? ఇవాళ దేశాన్ని కాపాడుకుంటా, ధర్మాన్ని కాపాడుకుంటా రాముల వారిని అయోధ్యకి వాపస్ తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ నాయకత్వాన్ని. ఇంత మంచి ప్రభుత్వం నడుపుతున్నాడు భారతదేశంలో అని రాముల వారి కూడా ఆగలేదుగా. ఆయన కూడా నేను ఇండియాకి వెళ్ళిపోతా, నేను అయోధ్యకి వెళ్ళిపోతా అని వాపస్ వచ్చిండు రాముడు 500 తర్వాత. రాముడు వచ్చిండని శివుడు కూడా ఆగుతలేడు కాశీలో బయటకు వస్తున్నాడు. వీళ్ళిద్దరిని చూసి కృష్ణుడు కూడా మథురాల మైబీ కతార్ మేము అంటున్నాడు. నేను కూడా లైన్లు ఉన్నా క్యూలు ఉన్నా అంటున్నాడు. రేపో మాపో కృష్ణుడు కూడా బయటకు వస్తాడు. ఇక ఇక్కడ ఆగుతడేమో అని, నరేంద్ర మోడీ ఆగుతడేమో అని అనుకుంటే సముద్రం లోపలికి పోయి ద్వారకాన్ని కూడా బయటకు తెచ్చినట్టున్నాడు. దీన్ని ధర్మాన్ని కాపాడుడంటే దీన్ని అంటారు. ఇవన్నీ చూసి ఇస్లాం రాజ్యాలు కూడా సనాతన ధర్మం బాగా గొప్పదున్నట్టున్నది. మనం కూడా గుడులు కడదాము. మనం పోయి భారతదేశం మీద 100 కింద దండయాత్రలు చేసి గుడులు ధ్వంసం చేసినాం కాబట్టి మన దేశాలు ఇట్లా తగలబడి ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో ఇరాను నాశనం, ఇరాక్ నాశనం, ఆఫ్రికాలో ఉన్న దుర్గదేశాలన్నీ నాశనం. ఇవన్నీ ఎందుకవుతున్నాయంటే అప్పుడు భారతదేశంలో పోయి మనం చేసిన ఈ దుర్గరాజులు చేసిన పాపానికి ఈ దేశాలన్నీ నాశనమవుతున్నాయి. ఇక వాళ్ళు కూడా మన దేశాన్ని కూడా కాపాడాల్సింది సనాతన ధర్మమే అంటే ఒకళ్ళకి మించి ఒకళ్ళు పెద్ద గుడులు కడుతున్నారు. నేను కడతా అంటే నేను నీకంటే పెద్ద కడతా అంటాడు. సౌదీ అని కంటే పెద్దగా దుబాయ్ కడతా అంటాడు, దుబాయ్ అని కంటే పెద్దగా అబుదాబీడు కడతా అంటాడు, అబుదాబీ కంటే పెద్దగా ఇప్పుడు బహ్రెయిన్డు కడతా అంటున్నాడు. ఇది దీన్ని ఏమంటారన్నా, దీన్ని ఏమంటారు, మొత్తం అఖండ భారత స్థాపన చేస్తున్నట్టు. మొత్తం ఇటువంటి ప్రధానమంత్రికి ఆయన ఎన్నికొచ్చినప్పుడు మనము ఏం చేస్తామమ్మా? ఓటు వాళ్ళకి ఇస్తామమ్మా, మోడీకి ఇస్తాం ఓటు. అందుకనే కాంగ్రెస్ వాడు ఓడు ముందుకొత్తలేడు, కిషన్లు ఓడు దానికి, టీఆర్ఎస్ వాడు అసలు ముందుకొత్తలేడు. బతిమిలు ఆడుకుంటారు, నూనెలు వాడతావా నిజామాబాద్ లో, నూనెలు వాడతావా నిజామాబాద్ లో. ఇవాళ పాపం పెద్ద మనిషిని నూకేసిరు ముందర. ఇక ఆయన కూడా వచ్చి ఆయన కూడా భయమై మోడీని చూస్తే అరవింద్ గంధు కోరుకున్నారు. ఆయన మోడీని చూసి మోడీ భక్తులు కేకుండా ఉల్లంఘిస్తారు. ఆయన రాహుల్ గాంధీ చూసి నీకేమంటావు రాదు? ఏమమ్మా ప్రధానమంత్రి రోజు మోడీయా రాహుల్ గాంధీ సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇవ్వబడుతుంది అందరికి. రోజు ప్రధానమంత్రి చేతులు చేసి ఎప్పుడు ఇవ్వబడుతుంది అందరికి రాష్ట్రానికి ఇవ్వబడుతుంది. నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని ప్రజలందరినీ కూడా చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా. ఇప్పుడు
శ్రీమతి డి కె అరుణ గారు మనకి ఇలా ముఖ్య అతిథిగా వచ్చిండ్రు, మేడం మాట్లాడతారు కాబట్టి నేను ఆ దినేష్ భాయ్ ఏదో చిన్న కార్యక్రమం ఉంది ఒక నిమిషం. భారత్ మాతాకి, భారత్ మాతాకి అన్న ఫోన్ దగ్గరనే అక్క మా దగ్గర ఫోన్ లేవా ఇట్లా వేటొచ్చినా మళ్ళా దుబాయ్కి ఏం చేస్తే ఎట్లా? సరే ఇప్పుడు ఫోన్లో ఉన్నదంతా ఫోన్లు తీయరు ఒకసారి, ఒకసారి నేను నంబర్ చెప్తా ఆ నంబర్కు రింగ్ ఇచ్చి కట్ చేయండి. ఎందుకంటే అయోధ్య రాముణ్ణి మన దగ్గరికి తెచ్చిన ఆ నరేంద్ర మోడీకి మద్దతు చెబుదాం, ఆ వారణాసిలో శివుణ్ణి బయటకు తీసిన ఆ నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుదాం అన్న. ఇలా గొల్లోళ్ళు ఉన్నారా అనే ఉన్నారా, కురుగోళ్ళు ఉన్నారా? మనం అంత రోజు కృష్ణుని పూజిస్తామా? మన కృష్ణుడు బయటకు రావాలా అంత, ఆయన పుట్టిన స్థలం బయటకు రావాలా అంత? రావాలంటే ఇంకా కమల పువ్వు లక్ష్మీదేవి కింద ఉన్న చూడు ఇంకా పువ్వు ఈడ వెలగాలి. కాబట్టి ఒక్కసారి ఫోన్ ఉన్న వాళ్ళంతా ఒక నంబర్ చెప్తా తెలుగున, 9 9 0 4 1 1 9 మళ్ళీ 1 1 9 వచ్చిందా? 9 9 0 4 1 1 9 మళ్ళీ 1 1 9 ఈ నంబర్కి ఫోన్ చేయరన్నా. ఇది నరేంద్ర మోడీకి రామాలయం కట్టినందుకు, అయోధ్య రాముణ్ణి మన మధ్యలో తెచ్చినందుకు మనం కృతజ్ఞతగా ఫోన్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి అట్లాగే, ఎందుకంటే అక్క మాట్లాడగానే ముందు ఇక్కడ యువకులు రాజశేఖర్ గారు, ఆకాష్ గారు, అలాగే చిలుక నరేష్ గారు వారి ఆధ్వర్యంలో ఒక 40 మంది, ఎందుకంటే ఇంకా రామడుగుల పెద్ద ఎత్తున జాయినింగ్లు ఉన్నాయి, దాని తర్వాత కలిగూర్ల మీటింగ్ ఉంది, 6 రోజుల పెద్ద రోడ్ షో ఉంది. కాబట్టి మీకు పేరు పేరున ఎవరైతే మధుకర్, ప్రణయ్, అఖిల్, అచ్యుత్, సాకేత్, నితిన్, శ్రీపాద్, రితీష్, లడ్డు, వినోద్, నందు, శ్రీరామ్, శశిధర్, వంశి, సాగర్, వంశి, అరుణ్, మోగి, యోగి, వివేక్, శ్రీనివాస్, సనీత్, శ్రీకాంత్, ప్రణీత్, ధనంజయ్, రామకృష్ణ, భాను, శ్రీకాంత్, అరవింద్, సాయి, శ్రావణ్, శివ, శంకర్, సాయి, అరవింద్, భరత్, రకేష్, అలాగే శ్రీనివాస్, రాకేష్, నరేష్, దేవుడు నరసయ్య, దేవుడు గాడికి ఇలా కూడా చెల్లి చూడు. అట్లాగే హంసాపేని మాజీ సర్పంచ్ కుమార్ దుర్గయ్య గారిని కూడా పార్టీలో గట్టిగా వీళ్ళందరినీ కూడా సపోర్ట్ కొట్టి భారతీయ జనతా పార్టీలకు స్వాగతం చెప్తూ అక్క ఇగో మన పాలమూరు గడ్డ మీదకి రచింది గద్వాల్ మహారాణి జేజమ్మ మా అక్క. ఈ భారతీయ జనతా పార్టీ ఆ అరుంధతి సినిమాలో ఏముందో తెలగానే ఆ గద్వాల్ సంస్థానానికి ఈమెనే మన మహారాణి గారు, ఆమె భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు. విజయ సంకల్ప యాత్ర గర్భలు జరిగిన సందర్భంగా ఈ యొక్క సభకు అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు దినేష్ గారు, మరి మీ అందరి ప్రియతమ నాయకుడు పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి గారు, శాసనసభ్యులు కన్పాల్ సూర్యనారాయణ గారు, అదేవిధంగా మరొక శాసనసభ్యుడు ఆర్మూర్ శాసనసభ్యుడు బైడి రాకేష్ రెడ్డి గారు, మల్లె గంగారెడ్డి గారు, ఉమ్మన్న గారు, మరి వేదిక ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు, ముందున్నటువంటి కార్యకర్తలు, మరి ముందున్నటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీడియా మిత్రులు అందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తాను. మీరు చాలాసేపు నుంచి కూర్చున్నట్టుందని ఎక్కువ సమయం తీసుకొని మాకు కూడా ఇంకా చాలా ఊళ్ళు పోయేదిన్నది, కానీ 4 మాటలు చెప్పాలని వచ్చినాము. మిమ్మల్ని అందరినీ ఈ విజయ సంకల్ప యాత్రలో తెలంగాణ మొత్తంగా యాత్రలు భారతీయ జనతా పార్టీ చేపట్టింది. వారం రోజులుగా యాత్రలు ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్ర కొనసాగుతా ఉంది. 5 ప్రాంతాల నుంచి 5 యాత్రలు కదిలి ఈరోజు కొమరంభీ జిల్లా వ్యాప్త అయినటువంటి బాసర నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర ఈరోజు మీ ముందుకు వచ్చింది.
మరి మిమ్మల్ని అందరినీ రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగేటటువంటి ఎన్నికలు, ఇది కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు, నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చేసుకునేటటువంటి ఎన్నికలు, మరి దేశమంతా కూడా మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే కావాలని కోరుకుంటున్నటువంటి ఎన్నికలు, మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 100% నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. మన తెలంగాణ నుంచి కూడా ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో 12 నుంచి 15 స్థానాలు పార్లమెంటు స్థానాలు నరేంద్ర మోదీ గారి యొక్క ఆ యొక్క కేంద్ర ప్రభుత్వంలో మన పార్టీ నుంచి ఇక్కడ మన ప్రాంతం నుంచి కూడా ఎంపీలు ఉన్నారని ఇక్కడి నుంచి మీరు అందరూ ధర్మపురి అరవింద్ గారు ఏ విధంగా పోయినసారి గెలిపించిందో భారీ మెజార్టీ మనం ఇక్కడ నుంచి పార్లమెంట్ కు మళ్ళీ గెలిపించి పంపాలని మనందరం కోరడానికి వచ్చినాం. నరేంద్ర మోదీని ఎందుకు గెలిపించాలో ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు, అరవింద్ గారు చెప్పిండ్రు, సూర్యనారాయణ గారు మాట్లాడిండ్రు. ఈరోజు ఈ దేశం బాగుండాలన్నా, ఈ దేశంలో మనం అందరం ప్రశాంతంగా నిద్రపోవాలన్నా, ప్రశాంతంగా భోజనం చేయాలన్నా, ప్రశాంతంగా మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా, మన దేశం అభివృద్ధి చెంది భారతదేశం ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉండాలన్నా, ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రపంచానికి ఒక ఎక్కడ ఎవరినైనా ఏ దేశానికి పోయినా నరేంద్ర మోదీ గారు ఆ దేశానికి పోయిండు అంటే ఒకప్పుడు ఆ దేశాలన్నీ మనకంటే ధనికమైనటువంటి దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లోకి మన దేశ ప్రధానులు పోతే ఎవరు పట్టించుకోకుండా వెనకాల సీట్లు 2వ సీట్లో 3వ సీట్లో వెనకాల సీట్లో కూర్చోటోడు. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏ దేశానికి పోయినా వారే మొట్టమొదటి సీట్లో మధ్యలో ఉన్నటువంటి సీట్లో నరేంద్ర మోదీ గారికి గౌరవం తగ్గుతా ఉందంటే భారత జాతి అంతా భారతదేశంలో ప్రజలంతా కూడా గర్వపడాల్సినటువంటి సమయం ఇదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రపంచం కరోనా ఒడికిచ్చిందా లేదా? కరోనా వచ్చినప్పుడు అందరం భయపడ్డామా లేదా? మనం ఎవరం ఉంటామో ఎవరం పోతామో అని భయపడ్డాం. నాకేమొస్తుందో నీకేమొస్తుందో ఎవరింట్లో ఏమైందో ఈరోజు ఎవరింట్లో ఎవరు చనిపోయిందో తెలియదు. భర్త చనిపోతే భార్య చూడలేదు, తండ్రి చనిపోతే కొడుకు తలకొని పెట్టలేదు. జేసీబీలు తీసుకపోయి పులిసి వచ్చిండ్రు, వాళ్ళే తీసుకపోయి దహనాలు చేసొచ్చిండ్రు. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ దేశం కాదు ప్రపంచం అంతా ఎదుర్కొన్నది. అటువంటి క్లిష్ట సమయంలో కూడా భారతదేశం ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా ఉన్న దేశం అయినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారు మనకు అందరికి కూడా ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని మనం అందరం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎవరు ధైర్యాన్ని కోల్పోవద్దు, ఈ మహమ్మారిని మనం ఎదుర్కొన్నాం, దీన్ని పారదోలుదాం మన దేశం నుంచి అని చెప్పి మరి ఎమ్మడే మనకు టీకాలు తయారు చేయించి పేద ప్రజలకు అందరికీ కూడా ఉచితంగా టీకాలు వేసి మన ప్రాణాలు కాపాడేటువంటి నరేంద్ర మోదీ గారిని మనం గెలిపియాలా లేదా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేశమే కాదు ప్రపంచమంతా ఈ యొక్క కరోనా సంక్షేమంలో ప్రతి ఒక్క దేశ పెద్ద పెద్ద దేశాలు కూడా ఆర్థిక సంక్షోభానికి గురైనవి. మన భారతదేశం పెద్ద జనాభా ఉన్న దేశం, ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని నిలకడగా మన ఆర్థిక వ్యవస్థ నిలబెట్టేటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈరోజు భారతదేశంలో ఎంతో మంది పక్క దేశాల్లో తిండికి లేక అల్లాడుతుంటే, ఒక ప్యాకెట్ గోధుమ పిండి కోసం పీకలాడుకొని బజార్లో కింద పడేస్తుంటే, ఆకలికి అలమటిస్తుంటే వారికి మన దేశం నుంచి తిండి పంపిన నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఈరోజు పేద ప్రజల కష్టం తెలిసినటువంటి వాడు, పేద ప్రజల జీవితం చూసినటువంటి వాడు, ఒక పేదవాడుగా ఒక రైల్వే స్టేషన్ ఫుట్పాత్ పైన ఛాయ్ పడి నడిపినటువంటి వాడు వారి తండ్రి గారు. ఆ ఛాయ్ పడి నడుపుతుంటే వచ్చిన వాళ్ళకు ఛాయ్ ఇస్తున్నటువంటి వాడు నరేంద్ర మోదీ గారు. ఒక పేద కుటుంబం నరేంద్ర మోదీ గారు. వారి తల్లి చాలా మంది ఇళ్లలో పాచి పనులు చేసుకొని, అంటే అంట్లు దోముకొని ఇండ్లు ఉంచుకొని 4-5 ఇళ్ళు పట్టుకొని పని చేసుకొని పిల్లలను సాకి పెద్దగా చేసి పెంచి చదివిస్తే ఎంతో కష్టపడి
ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా ఆయన నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళ యొక్క ఆకలి తెలిసిన వాడు, బాధలు తెలిసిన వాడు, ఈ రోజు పేద ప్రజల కష్టాలు తీర్చడానికి ఆ శ్రీరామచంద్రుడు మన దగ్గరికి పంపినవాడని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. రామాలయం అయోధ్యలో ఈ రోజు ఆ రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది అంటే స్వయంగా శ్రీరాముడే నరేంద్రుని యొక్క భారతదేశానికి పంపిండు. రామ రాజ్యం ఈ దేశంలో మళ్ళీ వర్తిల్లాలని, ఒక కొత్త యుగ ప్రారంభం కావాలని ఈరోజు నరేంద్ర మోదీ గారిని పంపించారని అందరూ భావించాలి. ప్రతి గ్రామంలో ఎవరు పండుగ చేస్తూ ఉన్నాం, శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతూ ఉంటే. వందల సంవత్సరంగా మన దామ మన గుండి మనం కట్టుకోలేకపోయినామంటే, మన దేవుని గుండి మనం నిర్మించుకోలేకపోయినామంటే, శ్రీరాముని జన్మ భూమిలో 500 సంవత్సరాల కింద గుళ్ళని కూలగొట్టేసిపోతే, ఆనాడు వెళ్ళినటువంటి ముఖాన్ని కూలగొట్టేసిపోతే, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోకపోతే, మన ధర్మం మన ధర్మాన్ని మన దేవుణ్ణి మన ప్రజలను రక్షించినటువంటి శ్రీరాముని అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టే ఒకసారి మనం అంతా కూడా ఆయన ధర్మానికి, ఆయన యొక్క ధైర్యానికి, ఆయన యొక్క సాహసానికి, శత్రువుల గుండెల్లో తరదలాడించేటటువంటి నరేంద్ర మోదీ నాయకత్వం ఈరోజు భారతదేశానికి ఉంది అంటే, ఉగ్రవాదులు ఎవరు మన దేశం మీద కన్నెత్తి చూసేటటువంటి పరిస్థితి లేకుండా చేసిందంటే, అటువంటి నాయకత్వం మనకు అవసరమా లేదా ఒక్కసారి మనం అంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొన్న ఎలక్షన్ అన్ని ఫ్రీ స్కీమ్లు చెప్పి ఇంతకుముందు చెప్పి అరవింద్ గారు చెప్పారు, రాకేష్ గారు చెప్పింది, 6 స్కీమ్లు 6 స్కీమ్లు 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 6 గ్యారెంటీలు 2500 వస్తున్నాయా మా అక్కడ ఎవరికైనా వచ్చిన ఎమ్మెల్యే 2500 ఇస్తాను ఇస్తానా, ఒక్కొక్క మైనకు 2500 ఇస్తాను అనడం లేదా, 6 గ్యారెంటీలే ఓటేశాం. అప్పుడు కేసీఆర్ మాట నేను మోసపోయి ఓటేశాం, మళ్ళీ వల్ల 6 గ్యారెంటీలకు మోసపోయి ఓటేశాం. అప్పుల రాష్ట్రమే అని చెప్పిన వాళ్ళే అప్పుల రాష్ట్రము, కొంత అప్పులు ఉన్నాయి, లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అని మళ్ళీ ఇలా లేనిపోయిన అబద్ధాలు చెప్పి మందికి మోసం చేసింది. ఇప్పుడు ఏమంటున్నారు, కొంత అప్పులు ఉన్నాయి, ఈ అప్పులకు ఎట్లా కట్టాలనో, మీకు ఏం చేయాలనో, మీకు ఏమంటారు, 200 యూనిట్ల కరెంటు బిల్ కరెంటు ఈ రోజు నుంచి ఇస్తారు, పెద్ద పేపర్లు రాపించింది, 500 సిలిండర్కి ఇస్తారు రాపించింది. ఇవి పేపర్ల మీదనే ఉంటాయి, ఓట్ల వరకు పేపర్ల మీదనే మీకు రావు, ఇవి కేవలం ఓట్ల కోసం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చి మిమ్మల్ని మురిపించి మిమ్మల్ని మోసం చేపించి ఈ పార్లమెంట్ లో ఓటు ఎట్లయినా సంపాదించబడేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు ఎవరు కూడా చెయ్యమని ఆయన మాటల్లోనే చెప్పింది కదా. కేంద్రంలో 17 సీట్లు గెలిపియండి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అప్పుడే ఈ 6 గ్యారెంటీ అమలు చేస్తామన్నాడు. అంటే ఆయన మోసం చేసేటా లేదా, అధికారంలోకి వస్తే అమలు చేస్తా అన్న ఆయన మళ్ళీ 17 సీట్లు గెలిపియండి అంటే, కేంద్రంలో వచ్చే పార్టీ నరేంద్ర మోదీ గారి పార్టీ, ప్రధానమంత్రి అయ్యేటటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారామా. 543 పార్లమెంట్ స్థానాల్లో ఈ 17 గెలిపిస్తారంటే ప్రధానమంత్రి అవుతారంట, అవుతారా? వాళ్ళ ఇండియా అలయన్స్ లోనే రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రకటించారు ఎవరన్నా. కాబట్టి దయచేసి అక్కగార అమ్మగార అది వస్తుంది ఆపత్కము గృహలక్ష్మి గృహజ్యోతి ఆ జ్యోతి ఈ జ్యోతి 1,00,000 రూపాయలు పెళ్లికి తులం బంగారము ఇవన్నీ మస్తు మాటలు చెప్పి, 4,000 రూపాయల పెన్షను, 2,00,000 రూపాయలు రుణమాఫీ అయినా, రైతు బంధు 15,000 వచ్చిందా, రైతు కుల 12,000 వచ్చిందా, ఏ పథకము లేదు. ఇట్లనే ఇంకా బొద్దు కడతారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఎలాంటి మోసాలు ఏ చూసినా, ఈ ఓటు దేశం కోసం, ఈ ఓటు మన కోసం, ఈ ఓటు ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి మీ పార్లమెంట్ సభ్యుని పెద్ద మెజార్టీతో గెలిపించండి. నరేంద్ర మోదీ గారికి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లు బహుమతి ఇవ్వడానికి మరి ఇక్కడ నిజామాబాద్ ప్రజలందరూ అక్కలు చెల్లెలు అందరూ కూడా పూర్తిగా ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, శ్రీరాముడు అక్షితలు ఇచ్చి మనకి ఇంటింటికి పంపించి ఆశీర్వాదం చెప్పిండు. మనమంతా ఏం చేయాలి, ఇప్పుడు ఓటేసి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాలి. జై శ్రీరామ్. రెండు చేతులు ఎత్తారు అక్కడ, నా శ్లాక కనబడుతున్నారు, నా శ్లాక కనబడుతున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం.
దయచేసి ఎవరు